ఆ వ్యూర్స్. కొంతమంది కూతురు పుట్టగానే అదృష్ట దేవత పుట్టింది అంటారు, కొంతమంది కూతురు పుట్టగానే బా ఆడపిల్ల అంటారు, ఇంకొంతమంది కూతురు పుట్టగానే వాళ్ళ అమ్మ గనక దూరం అయితే మమ్మ పుట్టింది అంటారు, మరికొంతమంది లక్ష్మీదేవి పుట్టింది అంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్లో అదృష్ట దేవత పుట్టింది అనాలి, ఎందుకంటే ఆమె వచ్చాక ఇంకా అదృష్టం కలిసి వచ్చిందని అనుకోవాలి. ట్రావిస్ హెడ్ పేరు నాకు తెలిసి చాలామంది గుర్తుండే ఉంటుంది. మొన్న మనకి వరల్డ్ కప్ రాకుండా అడ్డుకోవడంలో ఏదోనే కీలకం. ఆస్ట్రేలియా వ్యక్తి రోహిత్ శర్మ క్యాచ్ పట్టడని అనుకున్నారు అంతా, ఆ రేంజ్లో పెట్టాడు, అతనే ట్రావిస్ హెడ్. సో మన బ్యాటింగ్ అప్పుడు రోహిత్ శర్మ క్యాచ్ పెట్టి టర్నింగ్ పాయింట్ రకంగా మనకి నెగిటివ్ వేలో వాళ్ళకి పాజిటివ్ వేలు, అది ఇతనే క్యాచ్ పట్టింది. తర్వాత మన బౌలింగ్ అది బ్యాటింగ్ చేంజింగ్కి దిగారు, మూడు వికెట్లు పడగొట్టాం ఎర్లీగానే, ఇంకొంత ఈజీగా గెలిచేస్తున్నాం అనుకున్నాడు, జస్ట్ లైక్ ఇంగ్లాండ్ మీద గెలుద్దాం న్యూజిలాండ్ మీద గెలుద్దాం లైక్ ఆ వేలు అనుకున్నాడు. అంటే ఆల్రెడీ మనం న్యూజిలాండ్ ఇంగ్లాండ్ మీద అదే వేలో గెలుచున్నారు, వికెట్లు ఈజీగా తీశారు. అది ఎక్కడ కూడా నేను అలాగే అనుకున్నా, చాలామంది అలాగే పోస్టులు కూడా పెట్టారు. కానీ ఈ ట్రావిస్ హెడ్ ఈ దొంప దగ్గర ఎట్ట కొట్టి అంట కొట్టాడు, అసలు ఈజీగా సెంచరీ దాటేశాడు. ఐ థింక్ 120 పరుగులు కొట్టాడు. సో వరల్డ్ కప్కి సంబంధించి మనకి ఇలా కనపడ్డా, ఇదే 2023లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, అక్కడ కూడా ఫైనల్లో మనల్ని ఇతనే మరలా సెంచరీ చేశాడు, అక్కడ కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆస్ట్రేలియాకి వచ్చేలా చేశాడు, ఇప్పుడు వరల్డ్ కప్ ఆస్ట్రేలియాకి వచ్చే లేదు కూడా ఇతనే, రెండు సందర్భాలు వరల్డ్ కప్లే. మరి ఇతని కూతురు గురించి చెప్తారు, మరి ఇదేంటి అంటారు, అక్కడికి వస్తున్నాను. 2022 సెప్టెంబర్లో అతనికి పాప పుట్టింది. పాప పుట్టిన 9 నెలలకి ఇదిగో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో సెంచరీ కొట్టి ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా అయిపోయిందని అనుకున్నారు, అతనే గెలిపించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఆస్ట్రేలియాకి వచ్చేలా చేశాడు. ఇప్పుడు ఇలా అంటే అతను ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పాప ఉన్న పిక్స్ కొన్ని వైరల్ అవుతుంటే చూసి అసలు ఏంటి విషయం అని వాళ్ళ పాపం చూడండి చాలా ముద్ద అనిపించింది, చిన్నపిల్ల కదా పసిపిల్ల. అప్పుడు ఆ పాప పుట్టి కొద్ది నెలలే అవుతుంది, ఆ పాప పుట్టక ముందు ట్రావెల్ సైడ్ లైఫ్ ఒకలాగా ఉంది, ఆ పాప పుట్టిన తర్వాత ఇతను లైఫ్ ఒకలాగా ఉంది అని చెప్పేసి మొత్తం డేటా చూస్తే తెలిసింది. సో దానికోసమే ఇది ఆడపిల్లైనా మగపిల్లడైనా మన బిడ్డ, ఓకే, ఎవరు పుట్టినా అంత మంచి జరిగింది. ఇంకా ఆడపిల్ల పుడితే నిజంగా అదృష్టం వచ్చిందని భావించండి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామందికి ఆడపిల్ల పుట్టిన తర్వాతే అన్నీ కలిసి వస్తూ ఉన్నాయి. బట్ మీ ఎఫర్ట్స్ అయితే మీరు పెట్టాలి.